వెల్కమ్ టు ఫిలిం బయోగ్రఫీస్ కృష్ణకుమారి గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చ్ ఆరున పశ్చిమ బెంగాల్లోని గౌహతిలో జన్మించారు వేదాంతం జగన్నాథ శర్మ గారి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కృష్ణకుమారి గారి నాన్నగారు ఉద్యోగరీత్యా తరచూ బదిలీల మూలంగా ఈమె విద్యాభ్యాసం అంతా చెన్నై రాజమండ్రి అస్సాం కలకత్తా మొదలైన ప్రదేశాల్లో జరిగింది మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసు చేరిన వీరి కుటుంబం అక్కడే సినీ అవకాశాలు రావడం మొదలైంది కృష్ణకుమారి గారికి ఇద్దరు అక్కలు అందులో ఒకరు తెలుగులో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెలుగొందిన షావుకారు జానకి గారు ఇంకొకరు దేవకి కూడా రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించారు ఒకసారి కృష్ణకుమారి గారు ఆమె తల్లితో కలిసి స్వప్న సుందరి సినిమా చూడడానికి సినిమా థియేటర్కి వెళితే అక్కడికి సౌందర్ రాజన్ గారి అమ్మాయి భూమాదేవి గారు కూడా వచ్చారు సినిమా హాల్లో కృష్ణకుమారి గారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు అనే సినిమా కోసం అమాయకంగా కనిపించే కథానాయిక కోసం వెతుకుతున్నట్లు చెప్పారు ఆ తర్వాతి రోజే కృష్ణకుమారి గారి ఇంటికి వచ్చి ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు అలా తెలుగు సినీ తెరకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారు కానీ అంతకంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది తొలి సినిమాలో నటిస్తుండగానే కృష్ణకుమారి గారికి పద్నాలుగు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి అయితే కృష్ణకుమారి వయసు అప్పటికి పదహారేళ్ళు మాత్రమే ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో తాతినేని రావు ఎన్ఏటి వారి పుల్లయ్య సినిమాలో హీరోయిన్గా నటించారు అందులో మంచి నటనను ప్రదర్శించిన కృష్ణకుమారి గారికి పినిసెట్టి గారి పల్లెపడచు బంగారు పాప వంటి సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది తర్వాత ఇలవేల్పు జయా విజయ అభిమానం దేవాంతకుడు మొదలైన సినిమాలలో వివిధ కథానాయకుల సరసన నటించిన తన నటనకు గుర్తింపు తెచ్చిన సినిమాలు కె ప్రత్యాగామ గారి భార్యాభర్తలు కులగోత్రాలు ముఖ్యంగా భార్యాభర్తలు సినిమాలో అభిమానం గల టీచర్ శారదగా ఆమె చూపిన నటన శోభనం గదిలో భర్త సమీపించినప్పుడు చూపిన అసహనం ఆ తర్వాత వేడుకల్లో పాల్గొని ఏమని పాడిదనో ఈవేళ అన్న వీణ పాట పాడినప్పుడు ఆమె చూపిన భావాలు శ్రీశ్రీ పాట భావానికి చక్కని రూపునిచ్చాయి క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు ప్రేక్షకుల చేత శ అనిపించుకున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో లక్షాధికారి బందిపోటు ఎదురీత కానిస్టేబుల్ కూతురు సినిమాల్లో వైవిధ్యకరమైన పాత్రలను పోషించారు ప్రభుత్వ బహుమతి పొందిన జగపతి పిక్చర్స్ వారి అంతస్తులు సినిమాలో హీరోయిన్గా నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది మధ్య కాలంలో ఉమ్మడి కుటుంబం భువన సుందరి కథ రహస్యం చిక్కడు దొరకడు స్త్రీ జన్మ వంటి సినిమాలలో హీరోయిన్గా నటించారు వరకట్నం సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించారు ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో పంతొమ్మిది వందల డెబ్బైవ దశాబ్దంలో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు కృష్ణకుమారి గారు రెండు దశాబ్దాల నట జీవితంలో సుమారు నూట యాభై సినిమాలలో నటించారు వీటిలో ఎక్కువ తెలుగు సినిమాలైతే పదహైదు కన్నడ సినిమాలు కొన్ని తమిళ సినిమాలు ఉన్నాయి మూడు భాషల్లోనూ కృష్ణకుమారి గారే స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు కృష్ణకుమారి గారు అప్పటి మహానటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావు కృష్ణం రాజు జగ్గయ్య హరినాథ్ వంటి అందరి హీరోలతో కలిసి నటించారు ఒక్క కాంతారావు గారితోనే ఇరవై ఎనిమిది జానపద సినిమాల్లో హీరోయిన్గా నటించారు బాలీవుడ్లో కిషోర్ గారితో కలిసి ఒకే ఒక హిందీ సినిమాలో హీరోయిన్గా నటించారు అప్పటికే బాలీవుడ్లో కృష్ణకుమారి అన్న పేరుతో ఇంకొక హీరోయిన్ ఉండడంతో రతి అన్న పేరుతో బాలీవుడ్కి పరిచయం అయ్యారు దాని తర్వాత బాలీవుడ్లో అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమను వదిలి వెళ్ళలేక నటించలేదు పంతొమ్మిది వందల అరవై మూడులో కృష్ణకుమారి గారు పదహారు సినిమాల్లో హీరోయిన్గా నటించారు ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్గా ఆమెకు ఒక రికార్డ్ ఇప్పటికీ పదిలంగా ఉంది ఇందుకోసం కృష్ణకుమారి గారు మూడు నెలల పాటు మూడు షిఫ్టులు ఖాళీ లేకుండా పనిచేశారు కృష్ణకుమారి గారు బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వ్యాపార రీత్యా భర్త బెంగళూరులో ఉండగా కృష్ణకుమారి గారు కూడా తన మకాంను బెంగళూరుకు మార్చారు కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రోత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టారు కృష్ణకుమారి గారి దంపతులకు సంతానం కలగకపోవడంతో అనాథాశ్రమం నుండి ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు ఆమెకు దీపిక అని పేరు పెట్టారు కృష్ణకుమారి గారు కొన్న భవంతికి కూడా దీపిక అన్న పేరును పెట్టుకున్నారు బెంగళూరులో వీరికి ఐదెకరాల ఎస్టేట్ ఉంది ప్రశాంత వాతావరణం చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో అందమైన ఇంట్లో కృష్ణకుమారి గారు జీవితాన్ని సుఖంగా గడిపారు దీపిక గారు తన తల్లి జీవిత చరిత్రను తెలిపే మై మదర్ కృష్ణకుమారి అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు కృష్ణకుమారి గారికి చిన్నప్పటి నుంచి భానుమతి గారంటే ఎంతో ఇష్టం అందువలన ఆమెతో కలిసి కులగోత్రాలు పుణ్యవతి సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఎంతో థ్రిల్గా ఫీల్ అయ్యారు మహానటి సావిత్రి గారు కృష్ణకుమారి గారిని సొంత చెల్లెలిలా భావించేవారు కృష్ణకుమారి గారికి మూడుసార్లు జాతీయ అవార్డులు రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు వచ్చాయి కృష్ణకుమారి గారు కాంచనమాల సావిత్రి ఎన్టీఆర్ అవార్డులను అందుకున్నారు బ్రిటన్లోని బర్మింగ్హామ్ సంస్థ వారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందించారు కృష్ణకుమారి గారు అనారోగ్యంతో బాధపడుతూ రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై నాలుగున బెంగళూరులో మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో